వేదిక మీద ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి ఏనుగుల రవీంద్ర గారికి పొంగులేటి సుధాకర్ గారికి బాబుమోహన్ గారికి బురుగు శోభ గారికి బీజేపీ ముఖ్య నాయకులకి బీజేపీ కార్యకర్తలకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చేసిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2010 2011లో బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ గారికి ప్రచారం చేయడానికి వచ్చాను. చాలా సంవత్సరాలైంది. మళ్ళీ ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కొన్ని సరదాగా మన వాళ్ళు మాట్లాడుండొచ్చు, కానీ కొన్ని సీరియస్ అయిన విషయాలు మనం మాట్లాడుకోవాలి. 7 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించారు, ఎన్ని పనులు చేశారు, ఎన్ని పనులు పెండింగ్ ఉంచారు, ఎన్ని అందినాయి, ఎన్ని అందలేదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ 7 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ గారు. మొదటి రైతన్నల గురించి మాట్లాడుకుందాం. రైతన్నలు వాళ్ళకి 1 లక్ష రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. రైతన్నలు అంటే మామూలు కష్టం కాదు. దుక్కి దున్ని పండించుకుంటే చేతికి పంట వస్తుందా లేదా గ్యారంటీ కూడా లేదు. అకాల వర్షాలు వస్తే ఆ పంట నాశనం అయిపోద్ది. ఆ రైతన్నలు ఎంత కష్టపడితే కానీ ఆ వ్యవసాయం చేయలేరు. ఆ వ్యవసాయం చేయాలంటే అప్పు తీసుకోవాలి, తన పొలాల్ని తాకట్టు పెట్టుకోవాలి, ఆ పొలం మీద ఆయన ఏమేసినా పండించుకోవాలి. అలాగే ఎన్నో ఖర్చులు ఉంటాయి రైతన్నలకి. అలాంటిది ఆ అప్పు అయిపోయి 1 లక్ష రుణమాఫీ చేయండి అని అడిగారు, చేస్తానని చెప్పాడు. కానీ రైతన్నలకి 1 లక్ష రుణమాఫీ చేయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారంటే అన్ని సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి ఆ రైతన్నలకి 1 లక్ష రుణమాఫీ అలాగే ఉంచారు, పెండింగ్లో పెట్టారు. ఇక కౌలు రైతులకి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వమని అడిగారు. ఆ పాస్ పుస్తకాలు కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అది కూడా పెండింగ్లో పెట్టారు. కేసీఆర్ గారికి తోచినప్పుడల్లా వరి వేసుకుంటే ఉరి అంటాడు, సన్న బియ్యం కాదు సన్న దొడ్డు బియ్యం అంటాడు. కానీ మీరనే మాటలు, మీరనే కన్ఫ్యూజన్కి రైతన్నలు ఉరి వేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నది లేదు. అది రైతన్నల యొక్క సమస్య. వాళ్ళ పని నువ్వు చేస్తానన్నది, వాళ్ళని పెండింగ్లో పెట్టావు, రైతన్నలకి ఏమీ చేయలేదు. ఇక చదువు కూర్చో వస్తే మొత్తం తెలంగాణలో 4000 బడులు మూతబడ్డాయి. ఎందుకు మూతబడ్డాయి? చదువుకోవాలి కదా, తెలంగాణ వస్తే చదువుకోవాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, ఎంతో ఆశలు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత 4000 స్కూల్స్ మూతబడ్డాయి. ఎందుకు మూతబడ్డాయి అంటే టీచర్లకు జీతాలు ఇవ్వాలి, అక్కడ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, మరి ఇవన్నీ డబ్బులు ఇవ్వాలి కదా. అందుకే దాన్ని మూసేస్తే డబ్బులు ఇవ్వక్కర్లే కదా అని కేసీఆర్ గారు నీచమైన ఆలోచించి ఆ స్కూళ్ళు 4000 స్కూళ్ళు మూతబడ్డాయి. ఇంకా స్కూళ్ళు ముయ్యాలని కూడా ఆలోచనలో ఉన్నారు గారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎలాగంటే ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అంటే బయట నుంచి వచ్చే తీసుకుందాం, ఆయన ఖర్చు పెట్టాలంటే మాత్రం కేసీఆర్ గారికి మనసు రాదు. అదేవిధంగా నిర్వాసితులు మల్లన్న సాగర్ కానీ అనేక ప్రాజెక్టులు కానీ, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ నివసిస్తున్న వారు ఆ గ్రామాలను ఖాళీ చేయాలి. కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు ఖాళీ చేసండి, మీకు వేరే చోట నేను స్థలం ఇప్పిస్తాను, డబ్బు ఇప్పిస్తాను, ఉద్యోగం ఇప్పిస్తాను,
ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందని నమ్మించి మోసం చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. అనేక ప్రాజెక్టులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం అనుకున్నాడు కేసీఆర్ అంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారేమో అని. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతున్న నిర్వాసితులు ఆ గ్రామ ప్రజలు వాళ్ళ ఇల్లుని మొత్తం కూల్చేశాడు, వాళ్ళకి ఇల్లు లేకుండా చేశాడు కేసీఆర్. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆఖరికి వాళ్ళు ఇంకో చోటు పంపిస్తే వాళ్ళకి భూమి ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ కేసీఆర్ గారు వాళ్ళు మోసం చేశాడు, ఇది పక్కన పెట్టాడు. ఇక యువకులు ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంతో మంది బిడ్డలు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్ళు కష్టపడి చదువుకుని పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ రావాలి, అది ఫీజ్ రీఎంబర్స్మెంట్ దాంట్లో ఉంటుంది. ఆ పాత బకాయిలు ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో ఉన్న పాత బకాయిలు తీరిస్తే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ వస్తాయి. సర్టిఫికేట్ వస్తే ఆ బిడ్డలకి ఇంకా పై చదువులు చదువుకోవచ్చు, ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళొచ్చు. కానీ పాస్ అయిన వాళ్ళకి ఆ బకాయిలు తీర్చకపోవడం వల్ల ఆ సర్టిఫికేట్ రాలేదు, చదువు పోయింది, ఉద్యోగం పోయింది. ఇలాగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ దాంట్లో ఆ బిడ్డలు నమ్ముకున్న దాంట్లో మోసం చేసి వాళ్ళని పక్కన పడిస్తాడు, అది పెండింగ్. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పెదవాళ్ళకి కట్టిస్తాను, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తానని చెప్పాడు. కొన్ని ఇల్లు కట్టాడు, దాంట్లో మనుషులు ఇళ్ళారా లేదో కూడా తెలీదు. అనేక ఇళ్ళు కూలిపోయే పరిస్థితిలో ఉంది, ఆల్రెడీ కొన్ని ఇళ్ళు కూలిపోయి కూడా ఉన్నాయి. ఎవరిని మోసం చేస్తారు కేసీఆర్ గారు మీరు? ఎవరికి వచ్చినాయి 100,000 ఇళ్ళు, జిల్లాకు 100,000 ఇళ్ళు అన్నారు, ఎక్కడా రాలే, కట్టి పెడుతున్నారు. కానీ అది కూడా మోసం చేశారు, అది పక్కన పడేశారు. ఇవాళ మా ఆడబిడ్డలకి బతుకమ్మ చీరలు ఇస్తాము అని ప్రతి సంవత్సరం చెప్తారు. మా అక్క చెల్లెళ్ళకి 1,000 రూపాయల చీరలు ఎలా ఉంటాయి, 500 చీరలు ఎలా ఉంటాయి, 100 రూపాయల చీరలు ఎలా ఉంటాయి మీకు తెలీదా? ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏది సక్రమంగా చేడు కేసారు అన్నింటిలో ఒక కమిషను, అంటే చీరల్లో కూడా కమిషను. ఆ కమిషన్లు తీసుకుని 100 రూపాయల చీరలు ఇస్తే ఆ చీరలు బాగాలేదని నా అక్క చెల్లెళ్ళు అందరూ తగలు పెట్టేశారు. ఇది పరిస్థితి. ఆఖరికి ఏం చేస్తున్నారు? దొరగారు ఒక నియోజకవర్గానికి వస్తే ఆడవాళ్ళందరూ ఎలా ఉంటే, ఈ లైన్లో ఆడవాళ్ళు నుంచోవాలి, ఈ లైన్లో ఆడవాళ్ళు నుంచోవాలి, ఎలా నుంచోవాలంటే మండు టెండ్లో దన్నం పెడుతూ ఇలాగే ఉండాలంట. అంటే దొరగారు వస్తే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలంట. ఇదా మన బానిస బతుకు? తెలంగాణ వచ్చింది నా అక్క చెల్లెలు బానిసలుగా ఉండడానికా నేను అడుగుతున్నాను? ఎదిరించడానికి బొబ్బులు పులిలా తిరగబడాలి మీకు న్యాయం జరిగే వరకు, అది మనం ఎదురు చూడాల్సింది. ఇవాళ అలాంటిది అక్క చెల్లెళ్ళు కుక్కలు అంటున్నాడు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక పథకం తీసుకొచ్చారు మా ఆడబిడ్డలకి ఆరోగ్యం సంబంధించింది. ఎవరైనా మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళ గర్భిణీ దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్లో మొత్తం ఖర్చు ఆ హాస్పిటల్లో భరిస్తుంది. అంటే ఒక స్కీమ్ వచ్చింది, అంటే వాళ్ళకి వైద్యం చేసుకోవచ్చు, మందులు తీసుకోవచ్చు, హాస్పిటల్ తీసుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడే స్కీమ్ తీసుకొస్తే దాన్ని కూడా ఉపయోగించకుండా అది పక్కన పడేశారు కేసీఆర్ గారు. ఇది పరిస్థితి. ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదా అని అంటారు. గర్భిణీ స్త్రీలు ఎంత కష్టపడాలి, వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇవ్వాలి, మొత్తం ఎక్స్రేలు తీయాలి, వాళ్ళ పిల్లలకి చూసుకోవాలి, ఇవన్నీ ఎన్నో ముడిపడి ఉంటుంది ఆడబిడ్డలకి. కానీ ఏది సక్రమంగా చేయనివ్వకుండా అది కూడా పక్కన పడేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. 7 ఏళ్ల నుంచి 2021 వరకు కేసీఆర్ గారు ఎన్నెన్ని ఆపి పెట్టారంటే అన్ని ఆపి పెట్టారు. కానీ 400,000 కోట్లు అప్పు చేశారు. ఇవి చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, టైం కూడా సరిపోదు మనకి. మరి 400,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు ఇవన్నీ ఇంకా చాలా నేను కొంచెమే చెప్తున్నాను, ఇవన్నీ చేస్తుంటే మీరు తీసుకున్న అప్పు వీటన్నిటి ఖర్చు పెట్టారని మేము నమ్ముతాం. మరి మీరు తీసుకున్న అప్పు ఇంకా దేనికి ఖర్చు పెట్టలేదు, 400,000 కోట్లకి ఎక్కడికైంది, ఎలా అయింది, ఎవరు జేబుల్లోకి వెళ్ళేదని నేను కేసీఆర్ గారు త్వరగారిని అడుగుతున్నాను. నేను అంటే మీ జేబుల్లో వెళ్ళింది, దేనికి ఖర్చు పెట్టలేదు. ఇవాళ కాళేశ్వరం అన్న ప్రాజెక్ట్ హయ్యెస్ట్ కరప్షన్ జరిగిన ప్రాజెక్ట్, అది ప్రాణహిత చేవెళ్ళ. దాని ఒక చోట ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు, దాని బడ్జెట్ ఎంత అంటే 38,000 కోట్లు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే అది 100,000 కోట్లకి వెళ్ళింది, రీడిజైన్ చేస్తారు, దాని పేరు కాళేశ్వర ప్రాజెక్ట్ అన్నారు.
అది ఎత్తి పోతే పదకొండ కింద నీళ్లు తీసుకొచ్చి పైకి వేయాలి. దానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది? అది అవ్వలేదు, ఇవాళ కూడా అవ్వలేదు. లక్ష కోట్లైంది కానీ ప్రతి రైతన్న పొలానికి ఒక్క చుక్క నీరు కూడా రావలేదు. మొన్న వర్షాలు పడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ వెనక్కి వచ్చింది. 30,000 ఎకరాలు మొత్తం పంటలు నీట మునిగి ఆ పంటలన్నీ నాశనం అయిపోయింది. అంటే మీరు తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అది కంప్లీట్ అవ్వకుండా వర్షాలు పడితే వెనక్కి వచ్చింది. అంటే మీరు ఎత్తి నీళ్లు పొయ్యాలట, కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎవడు కడతాడు కరెంటు? అన్నిట్లో కరప్షన్ కరప్షన్ కరప్షన్. ఇలాంటి కరప్షన్ చేసే మనిషిని మనం ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టాలా దింపాలా చెప్పండి మీరు నాకు. దింపాలా దింపాలా? మరి ఏం చేయాలి? ఒక ఉద్యమ నాయకుడు, ఆయన మీరు గెలిపించాలి. ఏంటంటే రాజేంద్ర గారిని గెలిపించాలి. ఉద్యమాలు చేసిన దేనికి? దేనికి చేసే ఉద్యమం? తెలంగాణ కోసం కదా, మీకోసం కదా, 4 కోట్ల మంది ప్రజలు బాగుండడం కోసమే కదా మేము చేసింది. అలాంటిది వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుండదు ఎవరు? కేసీఆర్ అదా, వాళ్ళ కుటుంబం కదా. మరి మీరెందుకు బాగుపడలేదు? అంటే లక్ష కోట్లు తిన్నాడు, 7 ఏళ్ళ నుంచి ఎన్ని మోసాలు చేస్తాడు, ప్రతి దాంట్లో కమిషన్ చేస్తూ వచ్చాడు. మిషన్ భగీరథ, మిషన్ భగీరథ. గోదావరి కృష్ణా నీళ్లు తీసుకొస్తాను, పైపులు వేసి తీసుకొస్తాను, ఇంటింటికి నల్లా ఇస్తాను, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నువ్వు ఓట్లు అడగను అన్నాడు. ఇంటింటి నల్లా వచ్చింది లేదు, ఆ పైపులు నాణ్యత లేని పైపులు వేస్తాడు. ప్రతిరోజు ఎక్కడో చోట పైపు పగులుతుంది, నీళ్ళన్నీ బయటకు పోతున్నాడు. అంటే నాణ్యత లేని పైపులు వేయడం, అక్కడ కమిషన్ కొట్టాడు. ఇప్పుడు ఈ పైపులు పగిలిపోతే మళ్ళీ పైపులు వేయచ్చు, మళ్ళీ ఇంకో కమిషన్ వస్తాయి. అంటే ఒకదానికి ఒకదానికి డబ్బులు తినాలని ఒక ఆలోచన పెట్టుకున్నాడు కేసీఆర్. ఇక మిషన్ కాకతీయ ఏంటంటే చెరువుల్లో పూడికలు తీయాలి. పూడికలు తీస్తే వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు నిలువ ఉంటుంది. అలాంటిది పూడికలు తీలే ఏం తీలే, ఆ చెరువులే మూత మూసి మొత్తం పూడ్చి దాని మీద బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ చేసుకుని అమ్ముకున్నారు. అది దాని పరిస్థితి. ఇవాళ చెరువులు లేకపోబట్టి వర్షాలు వస్తే నీళ్ళు మొత్తం ఊర్లోకి వస్తుంది, అనేక మంది పొలాలు పొలాలు మునిగిపోతాయి, ప్రజలు చనిపోతున్నారు, మ్యాన్ హోల్స్ లో ఎంతో మంది పడిపోతున్నారు, చనిపోతున్నారు. ఇవన్నీ మనం టీవీలో చూస్తున్నాం. మరి ఏది సక్రమంగా చేయని ఒక ముఖ్యమంత్రి, మోసాలు చేసే ముఖ్యమంత్రి మనకు అవసరం అని మీరందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే 7 వరకే మీటింగ్ అంట. ఇక నా మళ్ళీ ఈటల రాజేంద్ర గారు మాట్లాడాలి. ఇక నిన్న అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఆయన కేసీఆర్ గారే ఈటల రాజేంద్ర గారిని తీసుకొచ్చి బీజేపీలో చేర్చారంట. ఇది నమ్ముతారా? కాంగ్రెస్ వాళ్ళకి దిమాక్ లేదు, వాళ్ళు ఏదో అబద్ధం చెప్తా అనుకుంటున్నారు. పోనీ అబద్ధం కూడా ప్రజలు నమ్మేటట్టు చెప్తే బాగుంటుంది, కామెడీ చేస్తున్నారు. ఈటల రాజేంద్ర గారిని కేసీఆర్ గారు తీసుకొచ్చి బీజేపీలో చేర్పించారంట. నేను ఒక విషయం అడుగుతున్నాను, మొన్న హైదరాబాద్లో మన దత్తాత్రేయ గారు గవర్నర్ గారు, మా బీజేపీ గవర్నరు, ఆయన అలయ బలయ అని ప్రోగ్రామ్ చేస్తాడు కదా, చేస్తాడు కదా ప్రతి సంవత్సరం. దాంట్లో అన్ని పార్టీలు, టీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, కమ్యూనిస్టులు వస్తారు, సినిమా వాళ్ళు కూడా చాలామంది వస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి ఆ అలయ బలయలో కేసీఆర్ గారు కూతురు మా సంజయ్ గారు పక్కన కూర్చుని మాట్లాడింది. దానంత మాత్రాన కేసీఆర్ గారు కూతురు మా బీజేపీలోకి వచ్చేస్తుందా? కేసీఆర్ గారు తీసుకొచ్చి అప్ప చెప్తాడా? ఏమైనా అర్థం ఉందా? ఒక పెళ్ళిళ్ళకి వెళ్తే మాట్లాడచ్చు. ఇప్పుడు మన శత్రువు మనకి కనపడ్డాడు అనుకో, బాగున్నావా అమ్మా అంటారు, బాగున్నావు అంటారు, అది మర్యాద. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కనపడతారు, మాట్లాడతారు. దానంత మాత్రాన తీసుకొచ్చి అప్పచెప్తాడు అనుకుంటే వీళ్ళకి టోటల్గా డిమాక్ అన్నది పోయింది కాంగ్రెస్ వాళ్ళకి. సో కాబట్టి కేసీఆర్ కూతురు తీసుకొచ్చి మా బీజేపీలో అప్పచెప్పలేరు కదా, బాగోదు కదా. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే, వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు తీసుకొచ్చి టీఆర్ఎస్లో కలిపారు. ఇప్పుడు మనకి ఎక్కడ ఇల్లు రెంట్ కావాలంటే ఏం చూస్తాం, ఎక్కడ చూస్తాం? ఇంటి బయట బోర్డు పెడతారు, ఇల్లు అద్దెకి ఇవ్వబడను అని బోర్డు ఉంటుంది కదా, అవునా కదా? అలాగ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ బయట ఒక బోర్డు పెట్టారు. ఏం బోర్డు? మా కాంగ్రెస్ ఎమ్మెల్యేని అమ్మబడును, రేట్ ఎవరిస్తే వాళ్ళకి అమ్ముతామని.
అంత పెద్ద రేట్ అయితే కేకేసిఆర్ గారే ఇస్తారు. ఆయన కొనుక్కుంటాడు, ఇంకా ఎవరు కొనలేరు. ఎందుకంటే ఆయన దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి. అలాగా మీ యొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీరు టిఆర్ఎస్ కమ్మారు, లైవ్ లో చూపించారు సినిమా మాకు కాంగ్రెస్ బాబు అన్నల్లారా తమ్ముళ్ళారా, మేము ఎలా మర్చిపోతాం. మేము మీకు కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి ఒక ఒప్పందం ఉంది. ఈ ఎన్నికల కాదు, పోయిన ఎన్నికల కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేని టిఆర్ఎస్ కమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే డబ్బులు కమ్ముడిపోయే కాంగ్రెస్ లా అయింది. అందుకే ఆ పార్టీలో ఉన్నట్లు అందరు బయటకు వెళ్ళిపోతున్నారు, వ్యాపారం అయింది. ఇవాళ మీరు బీజేపీని అంటే ఎవరు ఇక్కడ పడేవాళ్ళు లేరు, ఎవరు నమ్మరు. మీరుగా ఎక్స్చేంజ్ ఆఫర్లు చేసుకుంటున్నారు తప్ప బీజేపీకి మధ్యలో మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ప్రజలారా, నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మీరు దయచేసి ఈటల రాజేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, నిజాయితీ పరుడు. 6 సార్లు మీరు గెలిపించారు, 7 సార్లు గెలిపించండి. ఎందుకు కేసీఆర్ ఆయన ఆయన్ని దెబ్బ కొట్టారు. మన దెబ్బ కొట్టి ఏ కారణం లేకుండా దెబ్బ కొట్టి బయటికి పంపించిన వ్యక్తిని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ బిడ్డ, మీ అన్న, మీ సొంత బంధువులాగా ఆయన మీకోసం పనిచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అలాంటి బిడ్డని మీరు ఈ 30 తారీఖు ఓటింగ్ లో ఫస్ట్ బటనే ఉంది ఈటల గారిది, ఆ ఫస్ట్ బటన్ నొక్కండి, కేసీఆర్ గోపు పగల కొట్టండి. గెలిపించవలసిందిగా కోరుకుంటూ అత్యధిక మెజార్టీ. ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ రావట్లే, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఆయన తెలిసిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టట్లే, తప్పించుకుని తిరిగి ఎలక్షన్ కమిషన్ గారి పర్మిషన్ ఇవ్వలే, ఎలక్షన్ కమిషన్ గారు పెట్టద్దు అన్నారు. మేమందరం బాగానే మీటింగ్లు పెట్టుకుంటే, మీరు రూలింగ్ పార్టీ, మీరు ఒక ముఖ్యమంత్రి, మీకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదంటే మీరు నమ్ముతారా? అంటే మీకు దమ్ము ధైర్యం లేక ఎలక్షన్ కమిషన్ ఆయన మీద మీరు నింద వేస్తే, ఆయన చెప్పాడు మేము చేయట్లేదు, ఆయన చెప్పాడు మేము రావట్లేదు, ఈ రకంగా. అయ్యా కేసీఆర్ గారు, ఒకసారి అబద్ధం చెప్తే నమ్ముతారు, 2 సార్లు అబద్ధం చెప్తే నమ్ముతారు, 3 సార్లు అబద్ధం చెప్తే నమ్మరు. ప్రజలు బాగా తెలిసిపోయింది మీరు అబద్ధం చేస్తారు. 7 ఏళ్ళ నుంచి ఏ ఒక్కటి కూడా మీరు చేయలేదు, కానీ 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి అప్పు చేశారంటే ఈ పనులన్నీ చేస్తుండాలి. అంటే ఏ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టలేదు, మోసం చేశారు. ఈ ఒక్క విషయాన్ని ఈ ఎన్నికల తర్వాత మేధావులు కావచ్చు, ప్రతిపక్షం నాయకులు కావచ్చు, అందరూ కూర్చుని కేసీఆర్ గారిని నిలదీయాలి. 4 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టావు, ఎవరు ఖర్చు పెట్టావు, ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎవరి బినామీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని ప్రతి ఒక్కళ్ళు అడగాలి. ఎందుకంటే అది మీ డబ్బు. ఈ మోసం చేసి తిన్న ఆ కేసీఆర్ గారు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత, నిలదీయాల్సిన బాధ్యత ఉందని తెలుసుకుంటూ మరొకసారి ఈటల రాజేంద్ర గారిని గెలిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ